అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు సీఎం జగన్మోహన్ రెడ్డిపై కన్నెల చేశారు. సీఏటీయు ఆధ్వర్యంలో నెల్లూరు నగరం వైఎంసీ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు అంగన్వాడీలు, ఉద్యోగస్తులు, కార్మికులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి డౌన్ డౌన్ సీఎం అంటూ నినాదాలు హోరెత్తించారు. గత 18 రోజులుగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు. వెంటనే సీఎం స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే జనవరి 1వ తేదీ తర్వాత ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. అనంతరం యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కొత్తగా ఆ 3 నెలల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు కోసం ప్రత్యక్ష కార్యాచరణలోకి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో రావడం అనేది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి సమస్యలేవి కూడా పట్టడం లేదు. ఆయన ఆడుదాం ఆంధ్ర అంటున్నారు. మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాల కార్మికులు, ఇతర ప్రజా సంఘాలు వాళ్ళు ప్రభుత్వాన్ని ఆడుకుంటున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారు, ఏవైతే మీరు చెప్పారో ఎన్నికల్లో ఆ వాగ్దానాలైనటువంటి కనీస వేతనం ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. అంగన్వాడీ చెల్లెమ్మలు దాదాపు రాష్ట్రంలో 1,03,000 మంది ఉంటే 1,02,000 మంది స్వచ్ఛందంగా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క సమ్మెలో పాల్గొంటున్నారు. వాళ్ళు అడిగిన కోరిక ఏమిటి, కనీస వేతనం 26,000 ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మరి కనీసం ఆ తీర్పు సంగతి పక్కన పెట్టినా తెలంగాణ కన్నా కూడా ఎక్కువ స్థానం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికి ఏమిటి ఇబ్బంది? ఆవిడగా ఆంధ్రాకి 1,00,000,000 ఖర్చు పెడుతున్నావు, ఎవరన్నా ఆడుతున్నారా ఆటలు? ఈ రోజు విశాఖపట్నంలో ఋషి కొండ మీద జరిగేటటువంటి కన్స్ట్రక్షన్ లేక్యూ గెస్ట్ హౌస్ కి దాదాపు 458 కోట్లు ఖర్చు పెడతా ఉన్నావు. మరి ఈ యొక్క ఎమ్మెల్యేల కుర్చీలు కాపాడేటటువంటి అంగన్వాడీలు, మున్సిపల్ వర్కర్లు, గ్రామ పంచాయతీ వర్కర్లు, ఆశాలు వీళ్ళకి ఇచ్చేటటువంటి జీతాన్ని ప్రతి నెల ఇవ్వమంటున్నారు, ఎంతో కొంత పెంచమంటున్నారు. ఈ పేపర్ చూడండి మిత్రులారా, ఈ రాష్ట్రంలో తప్ప ఎక్కడా కూడా ఇంత జీతం లేదంటున్నారు. చూడండి హర్యానాలో ఎంత జీతం ఇస్తున్నారో, 14,400 రూపాయలు హర్యానాలో అంగన్వాడీకి ఇస్తా ఉన్నారు. అట్లాగే పాండిచ్చేరిలో మనకన్నా జీతం ఎక్కువ ఇస్తున్నారు, తెలంగాణలో మనకన్నా జీతం ఎక్కువ ఇస్తా ఉన్నారు, కేరళలో మనకన్నా జీతం ఎక్కువ ఇస్తా ఉన్నారు, పెన్షన్ ఇస్తా ఉన్నారు. మరి ఇటువంటి న్యాయమైన సమస్యల కోసం అంగన్వాడీలు పోరాడుతూ ఉన్నారు. మున్సిపల్ కార్మికులు క్రిస్మస్ పండుగ కూడా డబ్బులు లేకుండా జరిగిపోయింది. అందరూ కూడా దళితులు, బడుగు బలహీన వర్గాలు ఉండేటటువంటి మున్సిపల్ కార్మికులు వాళ్ళ కడుపు కొడతా ఉన్నాం. ఏం చెప్తా ఉంది, జీతం సంబంధించినటువంటి వాటితో నెల రోజులు పని చేయించుకొని జీతంగా 5వ తేదీ లోపల కానీ ఇవ్వకపోతే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయొచ్చు అనేది చట్టం చెప్తా ఉంది. మరి దీంట్లో మొదటి ముద్ద ఎవరు, నువ్వు నీ గవర్నర్ కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. వాళ్ళందరూ బడుగు బలహీన వర్గాలు. క్రిస్మస్ వెళ్ళిపోయింది, రేపులా ఎల్లుండి జనవరి 1 రాబోతా ఉంది, సంక్రాంతి పండుగ రాబోతా ఉంది, ఏమిటి దుర్మార్గం అని చెప్పి ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, ఏఎఫ్టియు, రైతు వ్యవసాయ కౌంట్రేట్ సంఘాలందరూ కూడా ఈ రోజు పోరాడుతూ ఉన్నారు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రిస్టేజ్కి పోకుండా మీ ఎమ్మెల్యేలకు ఇచ్చేటటువంటి 2 లక్షల జీతం వాళ్ళు అడగడంలా, ఎమ్మెల్యే కూడా గౌరవ వేతన దారుడే, మరి ఆయన పెన్షన్ అర్హత అయినప్పుడు మరి అంగన్వాడీకి, ఆశాకి, లేకపోతే పారిశుద్ధ్య కార్మికురాలకి, మున్సిపల్ వర్కర్కి ఎందుకు రాదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి వెంటనే దాన్ని పరిష్కారం చేయకపోతే ఎల్లుండి 1వ తేదీ తర్వాత ప్రత్యక్ష పోరాటం వీధుల్లో జరుగుతుందని చెప్పిన సందర్భంగా అన్ని ప్రజా సంఘాలుగా మేము మాట్లాడుకుంటున్నాం. అంతగాక వద్దని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. మొత్తం కూడా 18 రోజుల నుంచి సమ్మెలో ఉన్నారు. సమ్మెలో ఏమడుగుతున్నారు, మేము గౌరవంగా బతకడానికి మాకు జీతాలు పెంచండి అయ్యా, అది కూడా నువ్వు చెప్పిన హామీయే కదా, దాన్ని అమలు చేయమని చెప్పి అడుగుతా ఉన్నాము. ఈ రోజు నెల నెల జీతాలు రావు, వచ్చినా కూడాను ఇంటి అద్దెలకు, కరెంటు బిల్లులకు, వంట గ్యాసులకు సరిపోతా ఉంది. 11 రకాల రికార్డులు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటే అవి ఇవ్వకుండా కొనుక్కోమంటుంది. నాసిరకం చీరలు ఇచ్చారు, పనిచేయని ఫోన్లు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము బతకడం కష్టంగా ఉంది. ధరలు పెరిగినంత సమానంగా మాకు జీతాలు పెంచాలి. నువ్వు చెప్పిన మాట ప్రకారంగానే తెలంగాణ కంటే అదనంగా ఇస్తానన్నావు, అక్కడ 18,000 ఇస్తున్నారు, మాకు ఖచ్చితంగా 19,000 ఇవ్వాలి. మేము బతికినంత కాలం అంగన్వాడీలైనా, కార్మికులైనా, ఎవరైనా కూడాను
బతికినంత కాలం మా వయస్సు మా అంతా కూడాను మీకు దారపోసిన తర్వాత వయసు ఉడిగిన తర్వాత మేము గౌరవంగా బతకాలంటే మాకు ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాలా. ఈరోజు అత్యుత్తమైనటువంటి సుప్రీంకోర్టు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఈ కార్మికులందరినీ గుర్తించి అంగన్వాడీలకు ప్రత్యేకంగా గ్రాడ్యుటీ ఇవ్వాలనింది. మరి మీకు లెక్కలేదా? మీకు జైలుకు పోయొచ్చారని చెప్పి మీ కోర్టులను ధిక్కరిస్తారా? మీరు కోర్టు తీర్పుని ఖచ్చితంగా అమలు చేయాలి. కనీస వేతనం 26,000 అమలు చేయాలి. ముఖ్యమంత్రి మొండిగా ఉంటే అంగన్వాడీలు మిగతా కార్మికులు అంతా కూడాను అంతకంటే జగముండిగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటికైనా జనవరి 1 లోపల ఈ బడుగు బలహీన వర్గాల కార్మికులు ప్రజలకు సేవ చేస్తున్నటువంటి గౌరవ వేతనదారులందరూ కూడాను ఖచ్చితంగా చట్ట ప్రకారమైనటువంటి వేతనాలు ఇచ్చి ఈ సమ్మెలను విరమింపజేయాలని చెప్పి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాము. కార్మికుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1,099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2,499 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సోట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్, బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2, బై 1 గెట్ 25% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు. We'll be right back.